అత్యాచారానికి గురైన బాలిక పేరు బయటకు చెప్పకూడదన్న కనీస అవగాహన కూడా పవన్ కళ్యాణ్ కు లేదని, పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ అజ్ఞాని అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకుడు తెర్నేకల్ సురేంద్రరెడ్డి ఆరోపించారు. సినిమా షూటింగ్ గ్యాప్ వచ్చిన ప్రతిసారి చంద్రబాబు ఏం చెప్తే అది మాట్లాడడానికి పవన్ ప్రజల మధ్యకు వస్తున్నారన్నారు. ప్రభుత్వం ఎవరికి అన్యాయం జరగకుండా పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చిందని, ఈ విషయంలో ఎవరిని క్షమించేది లేదని, దోషులు ఎంతటి వారైనా శిక్ష తప్పదని, దీనికి సంబంధించి తమ ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ఈ ఘటన చంద్రబాబు హయంలోనే జరిగిందన్న కనీస స్పృహ పవన్ కు లేదని, మా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేయవద్దని ఆయన అన్నారు. సుగాలి ప్రీతిపై కేసు గురించి ర్యాలీ చేశాడు. ఎవరికి నష్టం జరిగినా, రాష్ట్రంలో ఏ ఆటపడుచుకు నష్టం జరిగినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి క్షమించరు, వాళ్ళు శిక్ష లేదు. ఎక్కడో పక్క రాష్ట్రంలో సంఘటన జరిగితే ఈ రాష్ట్రంలో దిశ చట్టం తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అది తెలిసి కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో 2017లో జరిగినటువంటి సంఘటన, ఆ రోజున ఎవరున్నారు? తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. తెలుగుదేశం ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు జతకలిసి ఉన్నారు. ఆ రోజున ఏమైపోయినారు అని, ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం అంటే అటుపక్క ఎందుకు తాత్సారం చేసినారు? ఈ పవన్ కళ్యాణ్ గారు అంటే రాష్ట్ర సమస్యలు ఎక్కడే జరుగుతుండేది కాబట్టి ఆయన ఎవరైనా తీసుకుపోయి చెప్తే కానీ నీకు కనపడ వినపడవా అంటే, పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు స్క్రిప్ట్ చూసి డైరెక్టర్ చెప్తే డైరెక్ట్ యాడ్ చేయడం తప్ప స్వయంగా ఏది తెలుసుకోలేదు, ఏది వినిపించుకోడు, ఏది కనపడదు ఆయన. ఇవాళ కూడా ఎప్పుడో 2017లో జరిగినటువంటి సంఘటనను తీసుకొని ఇవాళ ప్రీతిబాయికి ఖచ్చితంగా అమ్మాయికి నష్టం జరిగింది. ఆ నష్టాన్ని ఎవరైతే చేసినారో, ఎవరైతే దాంట్లో తప్పు చేసినారో వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అర్హులే, ఇందులో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళకు కఠినమైన